హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఉసిరికాయతోటి పిల్లల నుంచి పెద్దల దాకా ఇష్టంగా తినే ఆమ్లా క్యాండీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పిల్లలు ఉసిరికాయ తినడానికైతే అస్సలు ఇష్టపడరు, అలాంటప్పుడు ఇలాంటి క్యాండీ ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మార్కెట్లో జెల్లీస్ కొనిచ్చే బదులుగా ఇలా ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే హోమ్ మేడ్ ఆమ్లా క్యాండీ చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా రోజుకు ఒక ముక్క తినడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ఎలా తయారు చేసుకోవాలో వీడియో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా ఉసిరికాయతోటి ఏ రెసిపీ చేసినా కూడా ఉసిరికాయలు బాగా ముదిరినే తీసుకోండి, రెసిపీ అనేది పాడవకుండా ఉంటుంది. మన ఛానల్లో సాల్టెడ్ ఆమ్లా క్యాండీ ఎలా చేయాలో ప్రీవియస్గా వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఒక గిన్నెలోకి ఉసిరికాయలు తీసుకోండి. క్యాండీ చేయడానికి ఇలా పెద్ద సైజు ఉసిరికాయలు అయితే బాగుంటాయి. ఒకవేళ అది దొరకకపోతే చిన్న సైజుతో కూడా చేసుకోవచ్చు. ఇది మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఉసిరికాయలను బాగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత లైట్గా ఏమైనా డ్యామేజ్ అయిన ఉసిరికాయలు ఉంటే కనుక ఆ పార్ట్ని ఇలా చాక్తోటి కట్ చేయండి. మరీ ఎక్కువగా పాడైన ఉసిరికాయలు అయితే ఈ రెసిపీకి పనిచేయవు. ఇలా క్లీన్ చేసుకున్నాక ఉసిరికాయలు ఉడికించుకోవడానికి ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని పైన స్టీమర్ పెట్టుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో స్టీమర్ లేదు అనుకుంటే సేమ్ ప్రొసీజర్ ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ పాత్ర అడుగున వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, దాంట్లోకి ఉసిరికాయలు పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు. ఈ విధంగా ఉసిరికాయలన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించండి. మూత 5 నిమిషాల తర్వాత తీసి చూద్దాము. ఉసిరికాయలు అయితే ఇంకా లైట్గా గ్రీనిష్ కలర్లోనే ఉన్నాయి, ఉడకలేదు కాబట్టి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికిద్దాము. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉసిరికాయల కలరు చేంజ్ అయినాయి, అలానే ఉసిరికాయపై ఉన్న స్కిన్ కూడా సాఫ్ట్గా అయ్యింది. చూడండి, చక్కగా బ్రేక్ అయింది కదా. ఫోర్క్ కానీ లేదు అనుకుంటే చాకు కానీ గుచ్చారంటే లోపలికి ఈజీగా దిగిపోతే ఉసిరికాయలు ఉడికిపోయినట్టు. ఇలా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఉసిరికాయల్లోంచి గింజలను అయితే రిమూవ్ చేసుకోండి. ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి చాలా ఈజీగా ఇలా పార్ట్స్గా అయితే డివైడ్ అయిపోతాయి. ఉసిరికాయ కరెక్ట్గా ఉడికితే కనుక చాలా ఈజీగా మన గింజ తీసుకోవడం అనేది అవుతుంది. ఒకవేళ మీకు ఇలా చేతితో తీసుకోవడం కష్టంగా ఉంది అంటే కనుక మీరు చాకుతో కూడా ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఉసిరికాయలో ఉన్న గింజలు అనేది రిమూవ్ చేసేసుకోండి. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, ఉడికించేటప్పుడు సరిగ్గా ఉడికిస్తే చాలా ఈజీగా గింజలు అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం ఉడికించుకున్న ఉసిరికాయ ముక్కలు అయితే వేసుకోండి. ఈ క్యాండీ మరి కాస్త హెల్తీగా ఉండాలని 2 నుంచెల దాకా అల్లం కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వేయడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా ఎంత వీలైతే అంత స్మూత్ పేస్ట్ అయితే రెడీ చేసుకోండి. ఒకవేళ మీరు వాటర్ కనుక యాడ్ చేశారంటే క్యాండీ అనేది సరిగ్గా రాదు, నిల్వ కూడా ఉండదు. చూశారు కదా ఈ విధంగా స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలి. మనం ఉసిరికాయలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ కానీ లేదు అనుకుంటే ఇలా పటికి బెల్లం కూడా తీసుకోవచ్చు. నేనైతే ఆరోగ్యానికి మంచిది కాబట్టి పటికి బెల్లం తీసుకొని ఇలా రాయితోటి దంచుకొని పౌడర్లో అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆమ్లా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఉసిరికాయలు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ కానీ బెల్లం కానీ లేదు అనుకుంటే ఇలా పటికి బెల్లం పౌడర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పటికి బెల్లం పౌడర్ వేస్తున్నాను. ఇవి రెండు కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి మనం వేసిన పటికి బెల్లం పౌడర్ అంతా కూడా కరుగుతుంది. మనకి కాస్త థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. చూడండి, ఇదైతే మనకి కాస్త దగ్గర పడింది. ఈ విధంగా మనకి కాస్త దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని నిమ్మరసం అనేది వేసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల పుల్లపుల్లగా తీతీగా క్యాండీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయలో ఉన్న ఒగరు కూడా పోతుంది, అలానే మనకి క్రిస్టలైజ్ అవ్వకుండా కూడా ఉంటుంది.
ఈ నిమ్మకాయ రసం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకొని లో ఫ్లేమ్ లో కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మరీ కంటిన్యూషన్ గా కూడా కలపన అవసరం లేదండి, మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. కాస్త థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ దాకా నెయ్యి వేస్తే క్యాండీ అనేది షైనీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి కాస్త థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతా ఉడికించండి. ఇది ఉడికేలోగా ఒక బట్టర్ పేపర్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేయండి. ఇలా నెయ్యి అప్లై చేయకపోతే మనం వేసిన పేస్ట్ అనేది బట్టర్ పేపర్కి అంటికిపోతుంది. చూడండి, చక్కగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు ఏ విధంగా అయితే కలుపుతా కుక్ చేసుకోండి. మరీ మీరు ఎక్కువసేపు ఉంచారంటే కనుక మాడిపోతుంది. చూడండి, మనము ఎటు తిప్పితే అటు చక్కగా ఈ పేస్ట్ అనేది తిరుగుతుంది. అంటే పాన్ కూడా సపరేట్ అయింది కదా, పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనం ఆల్రెడీ బట్టర్ పేపర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ రెడీ చేసి పెట్టుకున్న బట్టర్ పేపర్లోకి ఈ పేస్ట్ అనేది వేసుకోండి. ఇది వేడి మీద మీరు చేతితో కనుక నొక్కారంటే చెయ్యి అనేది కాలే అవకాశం ఉంటుందండి. బట్టర్ పేపర్ని నేను వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు తిప్పుతూ మనమైతే లెవెల్ చేసుకోవాలి. ఇలా ఒక స్క్వేర్గా వచ్చేటట్టుగా లెవెల్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత చేతితో కానీ లేదు అనుకుంటే కనుక చపాతీ రోలర్తో కానీ ఈ విధంగా మనకి 1 ఇంచ్ మందం ఉండేటట్టుగా స్క్వేర్గా చేసుకుంటే మన పీసెస్గా కట్ చేసేటప్పుడు బాగా వస్తుంది. ఇలా లెవెల్ చేసుకున్న తర్వాత చూడండి, చక్కగా బట్టర్ పేపర్ తీస్తే చక్కగా వచ్చింది కదా. ఇలా 1 ఇంచ్ మందం ఉండేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. మరీ మనకి లావుగా అవసరం లేదండి. ఇలా 1 ఇంచ్ మందం ఉండేటట్టుగా చూసుకొని దీన్ని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేశారంటే చక్కగా డ్రై అవుతుంది. అలా డ్రై అయిన తర్వాత చాకి ఇలా షుగర్ పౌడర్ని కొద్దిగా చల్లుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా కట్ చేశారంటే చాకి అంటికిపోయినట్టుగా అయిపోతుంది. మధ్య మధ్యలో అవసరం అనుకుంటే షుగర్ పౌడర్ తోటి ఇలా లైట్గా కోట్ చేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవడమే. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా కట్ చేసుకుంటే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే వస్తాయి. ఇది మనకి ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ కదండి, ఇలాంటి రెసిపీ చేసుకుంటే చాలా హెల్దీ రెసిపీ పిల్లలకి ఇచ్చినట్టు అవుతుంది. మీరు డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా షుగర్ పౌడర్ డస్టింగ్ చేసి ఇవ్వడం వల్ల మరి కాస్త తీయగా ఉండి పిల్లలైతే మటుకు ఇష్టంగా తింటారు. చూశారు కదా, ఈ విధంగా నేనైతే మొత్తం క్యాండీస్ అన్నీ కూడా ఈ విధంగా షుగర్ పౌడర్ తోటి డస్టింగ్ చేశాను. మీకు ఇలా వద్దు అనుకుంటే ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఆమ్లా క్యాండీ తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూయర్స్కి అయితే చేరుతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న క్యాండీని ఏదైనా గాజు సీసాలో పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 to 3 మంత్స్ ఉంటుంది, ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 ఇయర్ దాకా స్టోరేజ్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే క్యాండీని మీరు కూడా నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అన్నట్టు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.